ప్రిన్సే వావ్ ఏమి చెప్పినావు బ్రో, వేరే లెవెల్ బ్రో. చెప్పాలంటే నిజంగా బ్రో నేను చాలా రోజుల తరఫు చెప్తున్నా, అది కూడా ప్రిన్స్ శివకార్తిక ఇస్ మైండ్ బ్లాక్. నిజంగా అనుదీప్ అన్న అయితే హైలైట్ వేరే లెవెల్, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఒక్కొక్క పంచ్ మాలో తెలుసా, జబర్దస్త్కి మించున్నాయి పంచులు. అసలు నిజంగా ఈ సినిమా స్టోరీ శివకార్తిక గీయడం హైలైట్, ఆయన ఎంచుకోవడం స్టోరీ, అండ్ హీరోయిన్ మాత్రం ఇంకా హైలైట్ చెప్పాలంటే బ్రో వేరే లెవెల్ బ్రో. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, బోర్ కొట్టదు. ఒక రిలీఫ్, మంచు మొత్తం రిలీఫ్ అయిపోతుంది. అది ఇక వేరే లెవెల్ బ్రో, దానికి మించి కాదు. నార్మల్గా ఒక 50% కానీ బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. నాకైతే హీరో అయితే వేరే లెవెల్గా నచ్చింది బ్రో. సీరియస్లో ఒక తెలుగు హీరోలాగా అనిపించేసింది అన్న. అయితే అయిపోయింది ఇంకా తెలుగు మొత్తం బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ బోర్ కొట్టలే. ఆ బింబిలికి సాంగ్ అయితే ఇంకా అసలు నిజంగా హైలైట్. ఇంకా అది చాలా బాగుంది, మ్యూజిక్ వేరే లెవెల్గా ఉంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, టైంపాస్ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, బోర్ కొట్టదు. అదే చెప్తున్నా కదా, జబర్దస్త్కి మించి ఉన్నాయని చెప్తున్నా కదా, తగ్గట్టే ఉంది. వాళ్ళు తమిళే ఉన్నారు కదా బ్రో, వాళ్ళకి ఐడియా లేదు. బట్ ఓకే, మూవీ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉందండి, ఎలా ఏ సినిమా బాగుందని అడిగితే చెప్తాను. మూడు సినిమాలు ఈరోజు ప్రిన్స్ చాలా బాగుందండి. ప్రిన్స్ అందరూ రావాలి. ప్రిన్స్ సినిమాకి అందరూ వస్తే ఇప్పుడు టెన్షన్స్, ఆ డ్రెస్సులు మర్చిపోయిన 2వ తారీఖు వస్తుంది ఈఎంఐ కట్టాలి కదా, ఆ ఈఎంఐ కట్టడం టెన్షన్లో ఉంటారు కాబట్టి సినిమాకి వచ్చేయండి, ఫ్రీ అయిపోతారు. ఫుల్ కామెడీ అండి. జాతి రత్నాలు మళ్ళీ తీలేరేమో, మొన్న వచ్చిన ఫస్ట్ షో వచ్చింది కదా, అది రీచ్ అవుద్దాం అనుకున్నాం కానీ ఈ సినిమాతో రీచ్ అయిందనమాట. చాలా బాగుంది, మంచి కామెడీ సబ్జెక్టు, మంచి సాంగ్స్, హీరోయిన్ ఇక ఈ కళ్ళు అలా హీరోయిన్ లాగా ఉన్నాయి, బ్రిటిష్ అమ్మాయి అంత బాగుంది. చాలా బాగుంది సినిమా అయితే, సూపర్ అండి. మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తే నేను మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంది, అసలు ఎంత బాగుందండి, అంత బాగుందండి సినిమా. ఆ డైరెక్షను ఏదో బీభత్సంగా ఏం చూపించలేదు, ఓన్లీ కామెడీని ఆధారంగా తీసుకొని తీసాడు సినిమా, అంత బాగుంది. తమిళ ఫ్లేవర్ ఏం లేదు, తెలుగు ఫ్లేవర్ ఉంది మొత్తం అంతా. తెలుగులో తెలుగు యాక్టర్స్ ఏం లేదు, కానీ డైరెక్షన్ మాత్రం తెలుగు డైరెక్షనే కనిపించింది. అయితే ఒకటే, మనకి డబ్బింగ్ సినిమాలు అంటే సాంగ్స్ అలాగే ఉంటాయి కదా, లిప్ సింక్ అవ్వదు లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, చూడబోతే ఇది. కానీ ఇది అలా లేదు, మన తెలుగు వాళ్ళే డైరెక్షన్ చేసి తెలుగు యాక్టర్లు చూస్తున్నట్టే ఉంది. అయితే ఒకటి హిట్టా అని ఎందుకు చెప్తానంటే, ఒక తమిళ సినిమా అయ్యి ఉండి మనకి ఈ రోజు బెనిఫిట్ షో చూస్తున్నారంటే అక్కడే హిట్ కొట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతే డైరెక్టర్గా, డైరెక్టర్ అయినా అంత ఓపిక ఎవడుకుందండి. పొద్దుట 8:40కి వచ్చి చూసే సినిమా ఓపిక ఎవడుకుంది చెప్పండి. ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. డబ్బులు ఇచ్చి నీకు 1000 రూపాయలు ఇస్తానన్నా నా సినిమాకి రా, ప్రమోషన్ చేయండి, ఎవడో రాడు కదా. కానీ ఒకటి సినిమాలో ఏదో ఉందో, డెప్త్ ఉంది కాబట్టి వచ్చారు. నిజంగా ఆ డైరెక్టర్ గారిని హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే జాతి రత్నాలు, జాతి రత్నాలు పనిచేయదు అసలు చెప్పాలంటే. జాతి రత్నాలు కన్నా బాబు ఏడుస్తున్నా కూడా కామెడీ కనపడుతుంది, కామెడీ చేస్తున్నా కామెడీ. అసలు ఎలా డైరెక్ట్ చేశాడు అనేది చాలా బాగుంది అసలు సినిమా అయితే. మ్యూజిక్ కూడా ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. నాకు మీరు ఫ్యూచర్లో విజయ్ దేవరకొండని, నవీన్ పోలిశెట్టిని ఈ సినిమాలో చూడొచ్చు అనమాట. ఇదో తెలుగు మల్టీవర్స్ బ్రో, స్పైడర్ మ్యాన్ సినిమాలో లాగా ఇప్పుడు ప్రిన్సా, తర్వాత జాతి రత్నాలు, తర్వాత ఆనిముత్యాలు అన్న సినిమా వస్తుంది. ఓకేనా అన్న, వన్ టైం వాచబుల్ అన్న ప్రిన్స్. ఓకేనా, అనిదీప్ మార్క్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది అనిదీప్ మార్క్. కానీ కొన్ని కొన్ని చోట్ల అనిపిస్తుంది అబ్బా మరీ కుళ్ళు లెక్క ఉంది కదా అనిపిస్తుంది, బట్ ఓకే ఫైన్. అది ఏంటంటే మనం సినిమా ఫ్లోలో అట్లా వస్తుంది. అండ్ ఇంకొకటి, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగా తీసిండు, క్లైమాక్స్ అయితే హిలేరియస్ తీసిండు. పాటలు కూడా ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్, జెస్సికా సాంగ్, బింబిలికి సాంగ్, అది చాలా బాగా అనిపించింది సాంగ్స్. బిజిఎం బాగుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంది అది అన్నెసెసరీ అనిపించింది. అది ఎట్లా అంటే లైగర్ సినిమాలో సాంగ్స్ ఎట్లా వస్తే ఇరిటేషన్ వస్తుంది అట్లనే అనిపించింది సేమ్. కాకపోతే ఇది ఏంటంటే కామెడీ కొంచెం మంచిగా అనిపిస్తున్నందుకు సినిమా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఇట్లా ల్యాగ్ అనిపించదు, ఇట్లా ఒక 5 మినిట్స్ ల్యాగ్ అనిపించగానే మళ్ళీ ఏదో ఒక చిన్న కామెడీ సీన్ పెట్టేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా తెప్పించిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక సెకండ్ హాఫ్లో చాలా బాగా ఇచ్చిండు ఫస్ట్ హాఫ్ కన్నా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. క్లైమాక్స్ అయితే నిజంగా చెప్పుకోవాలి అందరు, చాలా బాగుంది. అంటే అవి ఏదేదో మాట్లాడతా, అనిదీప్ స్క్రిప్ట్ అంటేనే ఇట్లా మాటలు ఇష్టం వచ్చినట్టు మనకేమనిపిస్తే అది మాట్లాడేస్తాం. సేమ్ సినిమాలో కాకపోతే అది చాలా ఫన్ అనిపించింది. సో ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్, ఒక 40-50 మినిట్స్ చూసి ఎంజాయ్ చేసుకోండి అంతే. ఒక 150 రూపీస్కి వర్త్,
కానీ వన్ టైం కొంచెం బోర్ ఉంటుంది, బోర్ ఉండదని అంటలే, ఖచ్చితంగా బోర్ ఉంటుంది ఒక 20-30 మినిట్స్, బట్ ఆ పాట తీసేసి ఎంజాయ్ చేసుకోవాలా కొంచెం నవ్వుకోవాలా వీకెండ్ కానీ అంటే వచ్చేసేయండి సినిమా ప్రిన్స్కి. యా నేను ప్రిన్స్ మూవీ చూసిన మన శివ కార్తికేయ గారు దా మాత్రం ఏకంగా మూవీ అయితే ఇచ్చి పడేసిండ్రు. అండ్ మన సత్యరాజ్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆమె బ్రిటిష్ అమ్మాయి అనుకుంటా, కానీ మన తెలుగులోకి వచ్చి అయితే తెలుగులో మామూలుగా చేయలేదు మూవీ. ఎక్కడో కదా మనం దివాళీ పండుగ చేసుకోవాల్సింది, మూవీలోకి వచ్చేసి దమ్ ధమాకా మూవీ అయితే మన ఫెస్టివల్కి వచ్చేసింది. అందరికీ సెలవులు వచ్చేస్తే ఎందుకెందుకు లేటు, మరి మూవీ వచ్చి అయితే చూసేది. ఓకే, ప్రిన్స్ సినిమా చూడడం జరిగింది. జాతనాథాలు కాకపోయినా సరే దాని దాని లెవెల్లో ఉన్న సినిమా అంతా ఫుల్ కామెడీ, సీరియస్ కంటెంట్ ఏమి ఉండదు. కానీ కంటెంట్ పరంగా అయితే ఏం చూడొద్దు, కామెడీ పరంగా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నాం జనం అందరూ కూడా. శివకార్తిక యాక్టింగ్ కానీ ఇచ్చే కామెడీ డైలాగ్స్ కానీ, మెయిన్ అనుదీపం టేకింగ్ చాలా కొత్తగా ఉంది ఇందులో. మరియాన్ సిల్లీ కాకుండా మరియాన్ సీరియస్ కాకుండా మీడియంగా తీసుకెళ్లారు సినిమాని, చాలా చాలా బాగుంది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చే కామెడీ చాలా హైలైట్ అయింది సినిమా. ఇంకోటి ఏం చెప్పాలని, మెయిన్ సత్యదేవ్ కాదు సారీ కట్టప్ప, కట్టప్ప గారి క్యారెక్టర్ అయితే అన్లిమిటెడ్ అంట. ఇక్కడ శివకార్తికే, అక్కడ ఇద్దరే కామెడియన్స్, అక్కడ శివకార్తికయ్యే ఇటు కట్టప్ప ఇద్దరు కూడా చాలా బాగా చేశారన్న. ఇద్దరు సింగిల్ హ్యాండ్ గణేష్లా తీసుకెళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని కూడా. అనుదీపానికి ఇంకో హిట్ వచ్చినట్టు అన్న ఖచ్చితంగా. ఓవరాల్గా అయితే అన్న సినిమా బాగుంది అన్న, సూపర్ బ్లాక్ బస్టర్ నేను చెప్పను కానీ బాగుంది సినిమా, ఎంజాయ్ చేస్తారు జనం. మిగతా సినిమాల ప్రాబ్లం మనకు తెలియదు కానీ ఈ సినిమా ప్రకారం అయితే ఎంజాయ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఎక్కడ బోర్నెస్ కానీ ఒక లాగ్ తీస్తున్న సీన్స్ కానీ ఏముండవు. కామెడీ కామెడీ సీరియస్ మీద ఒక దేశభక్తిని కామెడీగా చూపించారు అంతే, అటు సీరియస్గా కాకుండా ఆలు అనుదీప్ స్టైల్లో తీసుకెళ్లారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సినిమా బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు సినిమా అయితే. అసలు మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ సినిమా అయితే బాగుంది ఓవరాల్గా. మొత్తం కామెడీ సినిమా ఉంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. హైలైట్స్ హైలైట్స్ మొత్తం అనుదీప్ కామెడీ ఉంది మొత్తం, అది ఆ మార్క్ అయితే కనిపిస్తుంది. మొత్తం సినిమా అయితే చాలా బాగుంది, కామెడీ మధ్యలో ల్యాగ్ ఉంటుంది అంతే, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సినిమా అయితే బాగుంది. మంచిగా శివకార్తికేయన్ కూడా మంచిగా వేసాడు యాక్టింగ్, నిజంగా చాలా బాగుంది సినిమా. జాతిరత్నాల్లోనే ఉంటుంది సినిమా, బాగుంటుంది సినిమా, బాగుంది. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఏం నోటీస్ చేయరు కానీ సాంగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కడ కొంచెం కూడా ఏముండదు, అందరూ నవ్వుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు అన్న, బ్లాక్ బస్టర్. ఓకే, సో మూవీ అనేది నిజంగానా సరదా, కానీ మూవీ మాత్రం బాగానే ఉంది. జాతరలో ఆ టైప్ ఆఫ్ కామెడీ అనమాట. సో ఇలాంటి మూవీస్లో మనం కంటెంట్ ఎక్కువ చూడకుండా మనం కామెడీని చూస్తే మాత్రం కామెడీ అయితే బాగుంది, న్యాచురల్గా మన రియల్ కామెడీగా అలా అనిపిస్తుంటుంది అన్నమాట. సో అది అదే జెన్యున్ చెప్పాలి రా, ప్రాక్టీస్ చేసి వస్తే ఎక్కువంది. ఇప్పుడు చెప్పు అనుదీప్ ఇది యాక్చువల్లీ సూపర్ ఉందో.